ఈరోజు మనతో పాటు కాళ్ళపాలెం బుజ్జి గారు ఉన్నారు. అసలు ఎవరు ఈ బుజ్జి? ఎందుకు వంగనేటి రంగా గారు అంటే అంత ఇష్టం? ఈయనకి ఇన్స్పిరేషన్ గా ఎందుకు తీసుకున్నారు? వాళ్ళ రిలేటివ్స్ లో వాళ్ళ చుట్టాలందరికీ ఓన్ ట్రస్ట్ ఉన్నప్పటికీ కూడా ఈయన ఎందుకు సొంతంగా ట్రస్ట్ ని పెట్టారు అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే బుజ్జి గారు. నమస్కారం సార్. చెప్పండి, అసలు వంగవీటి రంగా గారు అంటే ఎందుకు అంత ఇష్టం మీకు? వంగవీటి మోహన్ రంగా గారు అంటే ఎందుకు ఇష్టం అంటే నాకు ఇష్టం కాదండి. వంగవీటి రంగా గారు అంటే నాకు ప్రాణం కన్నా ఎక్కువ. శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు 40 సంవత్సరాలకి ముందే బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం కావాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రాజ్యాధికారం కావాలని కోరుకున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు. సినిమాల్లోనే చూస్తామండి మనం, ఏంటి కొన్ని సన్నివేశాలు ఏంటంటే ఒక కార్పొరేటర్ చేయాలంటే, లేకపోతే ఒక వార్డు మెంబర్ని చేయాలన్నా, లేకపోతే ఒక ఎమ్మెల్యేని తక్కువ స్థాయి నుంచి ఎమ్మెల్యేని చేశాడు అనే ఈ ముఠామేస్త్రి సినిమా అలాగే సినిమాల్లోనే చూస్తాం. కానీ అలాంటి దాన్ని నిజం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసిన ఏకైక రాజకీయ నాయకుల్లో శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారే. ఎందుకంటే చెప్పులు కుట్టుకునే వ్యక్తిని కార్పొరేటర్ చేశాడు ఆయన. ఒక కార్పొరేటర్ సంస్థ వాళ్ళ యజమానుల మీద గెలిపించిన ఘనత ఏంది? అలాగే లారీ క్లీనర్లని చెప్పులు కుట్టే వాళ్ళని, లారీ క్లీనర్లే, రిక్షా కార్మికులను కూడా కార్పొరేట్ చేసిన ఘనత శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా. అందుకనే ఆయన మీరు ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా? అందుకే నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. ఎందుకనంటే అండి, అన్ని కులాలని కలుపుకుని వెళ్ళి అన్ని కులాలకి చేదోడు వాదోడుగా ఉంటూ, అదే ఆయన చనిపోతకు కూడా గల కారణం ఏంటంటే పేద ప్రజలకి ఇల్లు పట్టాలు పంపిణీ విషయంలో అన్యాయం జరుగుతుందని, ఆ రోజున ఉన్న గవర్నమెంట్ మీద ఎదురు తిరిగి నిరాహార దీక్ష చేస్తున్న వ్యక్తిని నిరాయుధుని చేసి హతమార్చారు. అలాంటి మహానుభావుడు ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు రంగా గారిని పోల్చ, రంగా గారి దరిదాపుల్లో కూడా ఏ రాజకీయ నాయకుడిని కూడా పోల్చలేం. కృష్ణా జిల్లాకి వంగవీటి రంగా గారి పేరు పెట్టాలని చెప్పి మీరు ట్రై చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు, ఎందుకంటారు? ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా గారు అనే ఆయన ఏం చేశాడు, ఎలాంటి వ్యక్తి అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. దాన్ని ఒక జిల్లాకి పెడితే మన తరం కాదు నెక్స్ట్ తరాలు రంగా గారు పేరు పెట్టడానికి గల కారణం ఏంటని అడిగిన రోజున ఎవరినన్నా దాని నుంచి వస్తున్న వారసులందరూ చెప్తారు, వంగవీటి మోహన్ రంగా గారు అంటే కాపు సామాజిక వర్గంలో జన్మించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కోసం పోరాడిన వ్యక్తి, ఆయన అన్ని కులాలకి సంబంధించిన వ్యక్తి. అదే కాకుండా పేదలు ఎవరన్నా వచ్చి ఆయన ఎమ్మెల్యే స్థానం 3 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన పేదలు వచ్చి తలుపు తట్టినా తలుపు తీసే 24 అవర్స్ అందుబాటులో ఉన్న ఏకైక ఎమ్మెల్యే కూడా ఆయనే. అలాగే అందరికీ అందుబాటులో ఉంటూ ఆయన ఉదాహరణకి పెద్దలకు తెలుసండి, నా మీద పెద్దలకు చెప్పింది నేను వింటాం. ఎందుకంటే రంగా గారితో పెద్ద రాధా గారితో తిరిగిన వ్యక్తులతో నేను స్నేహం చేశాను, నా వయసుకి సంబంధం లేకుండా అలాంటి వ్యక్తులతో స్నేహం చేశాను. వాళ్ళు చెప్పిన మాటలు, ఒక ఫ్యామిలీ తన పిల్ల పెళ్ళి కోసం అప్పట్లో 5,000 అండి ఎక్కువ, 5,000 దాచుకుని ఇంటికి తీసుకెళ్లే పరిస్థితిలో బ్యాంక్ నుంచి ఒకడు ఆ బ్యాగ్ కొట్టేసిన పరిస్థితుల్లో ఎవరు దీనికి సమర్థుడు ఇవ్వాలని వాళ్ళు తెలిసి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్లో వచ్చి రంగా గారికి పలానా తారీఖుని పెళ్ళి ఉంది సార్, మా పాప పెళ్ళి, ఇలాగ 5,000 ఉన్నాయి, మా బ్యాగ్ పోయింది ఇలాగా అని చెప్తే, 2 రోజులు 3 రోజులు ఎదిగితే బ్యాగ్ దొరకకపోతే వాళ్ళని కౌరంపించి మీ బ్యాగ్ దొరికింది 5,000 ఇవ్వండి, కాకుండా నేను ఒక 5,000 ఇస్తున్నాను అని చెప్పి 10,000 ఇచ్చిన మహానుభావుడు కూడా శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు. అలాంటి మహత్తరమైన వ్యక్తిని ఇవాళ జిల్లా పేరు పెట్టడము అనేది రాజకీయ కుట్రలో ఒక భాగం. ఈ కుట్రలో అతి త్వరలోనే, ఎందుకంటే 2024లో అన్ని రాజకీయ పార్టీలు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరు, అలాగే దామోదర సంజీవ గారి పేరు 2 జిల్లాలకి ఎట్టి పరిస్థితిలో పెట్టాలనేది మా నినాదం. ప్రతి రాజకీయ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి తీరాల్సిందే. సార్, ఇంటర్వ్యూలో ఇంకొంచెం ముందుకెళ్లే ముందు అసలు ఫస్ట్ మాకు బుజ్జి గారు అంటే ఎవరు, ఏంటి, ఆయన ఎక్కడ పుట్టారు, అసలు ఎందుకు వంగవీటి రంగా గారు వీళ్ళ ఫ్యామిలీ వైపు ఎందుకు రావాలనుకున్నారు? నేను పుట్టింది కాళ్ళపాలెం అనే గ్రామంలో నేను పుట్టాను, అదే పేరు మీద కాళ్ళపాలెం బుజ్జి అని నన్ను పిలుస్తాం జరిగింది. నేను కృష్ణా జిల్లా చివరి ప్రాంతం కాళ్ళపాలెం, మాది రంగా గారి జిల్లాలోనూ నేను కూడా జన్మించడం జరిగింది. నేను అతి సామాన్య రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిని. నాకు తెలిసినప్పుడు మాకైతే ఆస్తులు ఏమీ లేవు, నేను పైకి వచ్చాక
మా నాన్నగారు నాకు తెలిసే మేము సంపాదించాం ఒక 7 ఎకరాలు. సపోర్ట్ ఉందా మీకు ఇటు రావడానికి? ఫాదర్ సపోర్ట్ అంటే నాకు ఎదురుగా నన్ను ఏమనండి, నువ్వు విగ్రహాలు పెట్టొద్దు, నువ్వు విగ్రహాల జోలికి వెళ్ళొద్దు అనే మాట నా దగ్గర రాదు. అంటే ఈ విగ్రహాలు ఇవన్నీ ఇప్పటికి 99 విగ్రహాలు పెట్టారు, ఎలా వీటికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? మీకు వెనకాల నుంచి ఎవరైనా సపోర్ట్ చేస్తారు? వెనకాల ఎదురు ఎవరు సపోర్ట్ లేదండి. సపోర్ట్ అంటే ఆర్థికంగా సపోర్ట్ నాకు ఎవరు చేయరు. నేను ఒక్కడనే పెడుతున్నా. ఒక 30 ఎకరాల నుంచి జూలై నుంచి నా సోదరుడు కేశవ దేవరాయలు అని ఉన్నాడు, అతను సగం నేను సగం వేసి 30 ఎకరాలు పెడుతున్నాం జూలై 4 నుంచి. అది వరకు మొత్తం నా సొంత డబ్బులతోనే పెట్టాను. నేను విన్నాము త్వరలో మీరు 100వ విగ్రహం కూడా ప్రతిష్ఠించబోతున్నారు అని. ఎక్కడ జరగబోతుంది కార్యక్రమం? అవును మేడం, ఇది తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కాన్స్టిట్యూన్సీలో దొమ్మేర్ అనే గ్రామం ఉంది, నేషనల్ హైవే పక్కనే. ఆ నేషనల్ హైవే పక్కనే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఆ గ్రామ సర్పంచ్ అయిన ముదురు నాగరాజు గారని, దేనికి చెప్తున్నానంటే ఆయన పేరు కూడా మీకు, రంగా గారు కులానికి సంబంధించిన వ్యక్తి అవునా కాదంట ఇది ఉదాహరణ. ఒక క్షత్రియ కులానికి సంబంధించిన సర్పంచ్ గారు ఆయన, ఆయన మొత్తం మీరు విగ్రహం ఇస్తున్నారు ఎక్కడి నుంచో వచ్చి, సరే ఈ మొత్తం కార్యక్రమం అంతా నా భుజం మీద తీసుకుని నేను చేస్తా అని చెప్పి ఒక క్షత్రియ సామాజికానికి చెందిన ముదునూరు నాగరాజు అనే గారు, ఆయన సర్పంచ్ గారు అక్కడ, ఆయన ఎదురు రావడం జరిగింది. అది కాకుండా ఆయన హోమ్ మినిస్టర్ గారికి బాగా అనుచరుడు, బాగా దగ్గరగా ఉంటాడు ఆయన. అది కాకుండా మాకు హైవే పక్కన స్థలం దొరకడం అనేది వాళ్ళ సామాన్యమైన విషయం కాదు, మరి అది దొరికింది. అలాగే మేము ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఇప్పటి వరకు ప్రతిష్ఠించని రంగగారి విగ్రహాన్ని 9వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ప్రతిష్ఠిస్తున్నాం. ఎక్కడ ప్రతిష్ఠిస్తున్నాం? కొవ్వూరు కాన్స్టిట్యూన్సీ దొమ్మేరు గ్రామంలో. ఓకే, దొమ్మేరు అనే గ్రామంలో ఆయన నాగరాజు గారు దొమ్మేరు సర్పంచ్. అంటే ఫస్ట్ మీరు ఏం చేసేవాళ్ళు ఈ విగ్రహాలు ఇవన్నీ ప్రతిష్ఠించక ముందు? ఇంతకు ముందు బుజ్జి గారు ఎవరు అసలు? నేను ఎప్పుడు నాకు ఫస్ట్ నుంచి 2003 నేను ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి నాకు సేవ కార్యక్రమాలంటే ఇంట్రెస్ట్. నా మొట్టమొదటి కార్యక్రమం చిరంజీవి అభిమానిగా ఆ రోజుల్లో ఉంటూ నాకు ఇచ్చిన పాకెట్ మనీతో నేను రుద్రాశ్రమంలో ప్లేట్లు గ్లాసులు పంపించాను 2003. 2004 నా మొట్టమొదటి విగ్రహం మదర్ తెరిసా గారి విగ్రహం పెట్టానండి. తర్వాత ఇంకా రంగగారి విగ్రహాలు ఇవన్నీ పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు ఎవరైనా ఇంట్లో పేరెంట్స్ చదువుకోవాలి, ఈ ఉద్యోగం చేయాలని అంటారు కదా, మీరు విగ్రహాలు చేసుకుంటా ఉంటాను అని చెప్పినప్పుడు నేను విగ్రహాలు చేసుకుంటాను అనలేదండి. నేను ఇంటర్ వరకు చదివాను, డిగ్రీ డిస్కంటిన్యూ. అప్పటికి మా మేనమామ గారు రోడ్ కాంట్రాక్ట్స్ అయి చేస్తున్నారు, నేను రోడ్లు ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయాను. నేను రోడ్లోకి వెళ్ళిపోయి రోడ్ కాంట్రాక్ట్స్ అయి చూసుకునేవాడిని. తర్వాత నేను కూడా 3 ఇయర్స్ తర్వాత నేను కాంట్రాక్ట్ లైసెన్స్ తీసుకుని నేను సపరేట్గా మా మామ మీరు కూడా సపరేట్ చేసుకోమన్నాడు. ఆయన నా మ్యారేజ్ అవ్వకముందే నేను సపరేట్గా కాంట్రాక్ట్ చేసేవాడిని. మరి హ్యాపీగా సాగిపోయే లైఫ్ని వదిలేసి ఎందుకు ఇటువైపు వచ్చారు? ఇప్పుడు కూడా నాది హ్యాపీగానే సాగుతున్నాను లైఫ్. అంటే విగ్రహాలు ఇవి ప్రతిష్ఠిస్తున్నారు కదా, వాటి వల్ల మీకేంటి ప్రయోజనం ఏంటి? ప్రయోజనం అంటే ఏముండదు, అన్నిటికీ ప్రయోజనం కోరుకొని చేస్తే అది. నేను అదే చెప్తున్నానండి, జిల్లాకి పేరు ఎందుకు పెట్టాలనే దాన్ని చెప్పాను కదా. అలాగే రంగాగారి విగ్రహాలు ప్రతిష్ఠించడం కూడా దేన్ని ఆశించండి, రంగాగారు ఎవరు, ఆ విగ్రహం చూడగానే రంగాగారు ఎవరు అనేది తెలుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు అసలు మనం ఓపెన్గా మాట్లాడుకుంటే మీరు ఏమింట్లు అనే భాష ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ నడుస్తుంది. దానికి అర్థం ఏంటంటే మీదే కులం, ఓపెనే కదా ఇది, మీదే కులం అనే వెర్షన్లో ఇవాళ రాజకీయాలు అవ్వచ్చు, మ్యారేజ్లు అవ్వచ్చు, లేకపోతే రకరకాలుగా, లేకపోతే ఇప్పుడు లవ్లు ఉన్నాయండి, మన కులం కాకుండా ఇంకో కులం అమ్మాయిని తీసుకుంటే ఊరుకోం, అలాగే అబ్బాయి ఇంకో కులం అమ్మాయిని చేసుకుంటే మనం ఊరుకోం. అలాగే నేను ఎందుకని అంటున్నానంటే ఒక కులానికి, ఒక మతానికి కానీ, ఒక రాజకీయానికి కానీ సంబంధం లేకుండా ఆ రోజున రంగాగారు అన్ని కులాలతో ఉన్నారు కాబట్టి రంగాగారు లాగా మనం నడుచుకోవాలనే రాజకీయ నాయకులు ఎంత ఒక 5% కానీ 6-10% అయినా రాజకీయ నాయకులు మారతారేమో, అన్ని కులాలు కలుపుకుని ఎదరికి వెళ్తారేమో అనే ఉద్దేశం మాది. అంటే మీరు చిన్నప్పటి నుంచి రంగాగారి గురించి ఆయన ఆలోచన భావంతోనే మీరు పెరిగారా? అంటే నాకు నా స్కూల్ ఎదురుగా రంగగారి విగ్రహం ఉండేదండి. నేను 2nd క్లాస్ చదివినప్పుడు నా స్కూల్ ఎదురుగా రంగగారి విగ్రహం పెట్టారు మా ఊర్లో. అంటే ఆంధ్రప్రదేశ్లోనే 2nd విగ్రహం మా ఊర్లోని ప్రజలు, గ్రామ ప్రజలు అందరూ వేసి పెట్టారు. అప్పటి నుంచి కొంచెం అలా కాకుండా మా ఇంట్లో కూడా రంగగారి చిత్రపటం ఉండేది, మా నాన్నగారికి కూడా చాలా చాలా అభిమానం. ఈరోజు తెల్లారగట్ట 4 గంటలకు వద్దందుకు మా నాన్నగారు దండేస్తారు ఊళ్ళో. నాన్నగారిది మీకు వచ్చింది ఒక రకం, అంటే ఆయన 2 సార్లు కలిసారు కానీ ఇంత యాక్టివ్గా చేయటం కానీ వెళ్ళటం కానీ ఉండదు.
అసలు మెయిన్ రంగా గారు చాలా కార్యక్రమాలు చేశారు, మెయిన్ ఈ కార్యక్రమం వల్ల నేను ఇన్స్పైర్ అయ్యాను ఆయన చూసి అనేది ఒకటి చెప్పండి. నాకు ఇదేనండి, నాకు ఆయనలో నచ్చింది ఏంటంటే అన్ని కులాలని అన్ని సామాజిక వర్గాలని తన వెంట తిప్పుకోగలిగాడంటే ఆయన ఎంత మహోన్నతమైన వ్యక్తి అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే ఇవాళ ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, లేకపోతే ఒక కమ్యూనిటీకి ఒక రాజకీయ పార్టీ అను అలాగ వచ్చేసిన క్రమంలో కూడా ఆయన ఆ రోజుల్లో రంగాగారు అంటే లేబరు అంటే డబ్బు లేని వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే రంగాగారి వైపు ఉండేవాళ్ళు. ఎందుకనంటే రంగాగారు అంత అంత మంచి వ్యక్తి, ఇంకా ఆయన్ని వ్యక్తి అనలేము ఒక శక్తి ఇంకా రంగాగారు. కాబట్టి రంగాగారు అంత మంచి పనులు చేశాడు కాబట్టి వాళ్ళ ప్రజలు 34 సంవత్సరాలు అయినా చనిపోయి ఇవాళ విగ్రహాలు పెట్టడం జరుగుతుంది. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహాల తర్వాత ఉన్న అత్యధిక విగ్రహాలు శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగాగారి విగ్రహాలు. ఇప్పటి వరకు రంగాగారి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకు ఓన్ ట్రస్ట్ ఉంది, ఆయన పేరుతో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఆ ట్రస్ట్ ఉండగానే మీరు ఓన్గా ఎందుకు ఇంకొక ట్రస్ట్ ట్రస్ట్ లేదండి, రాధారంగ మిత్రమండలి అని ఉంది. కొంచెం అంటే విమర్శించడం అనేది కాదు కానీ కొంచెం ఇనాక్టివ్గా ఉన్నారు, ఎవరి కార్యక్రమాలు చేస్తున్నారు, దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి. రంగా గారిని ఒక కులనాయకుడు చేసేస్తున్నారు, ఎవరు కావాలితే వాళ్ళు రాజకీయ నాయకులు వాడుకుంటున్నాడు, ఏ బ్యానర్లో కలితే ఆ బ్యానర్లో. అలా కాదు, మనం రంగా గారు అంటే ఏంటి, రంగా గారు ఎవరికి ఉపయోగపడ్డారు, రంగా గారు చనిపోతా గల కారణాలు ఏంటి. మీరు ముందు అడిగారు మీరు రంగా గారిలో నచ్చిన విషయం ఏంటని, రంగా గారు తన కులం కన్నా తన దగ్గరికి వచ్చే అన్ని కులాలను అభిమానిస్తాడని, అదే నాకు నచ్చింది ఆయన. మరి ఇప్పుడు మీరు ట్రస్ట్ ఏర్పాటు చేసి నడిపిస్తున్నారు కదా, మరి రంగా గారి ఫ్యామిలీ మెంబర్స్ వంగవీటి రాధా గారు కానీ సంతన్ కుమార్ కానీ మీకు ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటారా? హెల్ప్ అంటే ఏమండి, నాకు నాకు హెల్ప్ అనేది ఆర్థికంగా ఏం చేయకపోయినా, అంటే ఆర్థికంగా కాకపోయినా వెనకాల ఉండి నడిపిస్తూ ఉన్నారు. వెనకాల అనేది ఏముండదండి, ఎవరు ఎవరు పనులు అలాగే. శంతన్ గారు అంటే మాకు గురువుతో సమానం, ఆయన ద్వారానే నేను ఈ యాక్సిషన్లు రావడం జరిగింది. ఇప్పుడు ఆయన కొంచెం సద్దతుగా ఉన్నారు రాజకీయాలకు దూరంగా. అదే కాకుండా మొన్న నేను ఒక 3 మంత్స్ నుంచి అడిగితే నా గురించి తప్పక రంగా గారిది ఎప్పుడు ప్రతి సంవత్సరం వర్ధంతికి వాలీబాల్ టోర్నమెంట్ పెడతాం స్టేట్ లెవెల్. ఈ వాలీబాల్ టోర్నమెంట్కి నువ్వు రావాలనే 5 సంవత్సరాలు అయిపోయింది రావట్లేదని రిక్వెస్ట్ చేస్తే మొన్న డిసెంబర్ 20కి వచ్చారు వాలీబాల్ టోర్నమెంట్ ఫైనల్ ఈవెంట్. వాళ్ళు ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదా, ఏం కార్యక్రమాలు చేస్తున్నారు మీరు ఏంటి అనేది ఎప్పుడు తెలుసుకోలేదు? అన్నీ తెలుసండి వాళ్ళకి, నేను ఎక్కడ విగ్రహం పెట్టినా తెలుస్తుంది వాళ్ళకి. మ్యాక్సిమం వాళ్ళనే పిలవడం జరుగుతుంది వంగవీటి ఫ్యామిలీని. వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంకా అక్కడ లోకల్ నాయకులను లేకపోతే మమ్మల్ని పిలిచి విగ్రహ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఈ ట్రస్ట్ ద్వారా ఏ రకాల సేవా కార్యక్రమాలు చేశారు? ఇప్పుడు ఈ ట్రస్ట్ ద్వారా కరోనాలో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసామండి, అలాగే కూరగాయలు డిస్ట్రిబ్యూషన్ చేసాం, అలాగే మెడికల్గా ఎవరైనా ఇబ్బంది పడుతున్నప్పుడు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి అట్లా ఎలవోసీలు తీసుకురావడం, లేకపోతే హాస్పిటల్స్ ఏమైనా ఉంటే హాస్పిటల్లో మనం రికమెండేషన్ చేసి ఫలానా హాస్పిటల్లో ఇలా అయితే చేయించండి అని చెప్పి అలా హెల్ప్ఫుల్గా చేసేవాళ్ళం. ఇప్పుడు ఎవరు క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు హైదరాబాద్, అతనికి 37 లక్షలు ట్రీట్మెంట్ అవుతుందంటే ఎవరు స్పందించకపోతే నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి కాపు కార్పొరేషన్ చైర్మన్ అర్పశేషు గారి ద్వారా అది కూడా నేను ఓకే చేయించి టెస్ట్లు అవన్నీ కూడా మొన్న 1 వీక్ అయింది. మా ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు దాక్షాయణి గారు అని ఉంది, ఆ దాక్షాయణి గారి దగ్గరుండి 2 డేస్ అని క్యాన్సర్ టెస్టులు మొత్తం కుటుంబానికి అంతా చేయించాలంటే కుటుంబానికి అంతా ఆ టెస్టులన్నీ చేయించి పంపించారు. అవి 15 రోజుల్లో టెస్టులు వస్తాయి, రిపోర్ట్స్ రాగానే టెస్ట్ రిపోర్ట్స్ అవి గవర్నమెంట్కి తీసుకెళ్ళి ఇస్తే మనం అవి అప్రూవ్ చేస్తుంది, అది ట్రీట్మెంట్ కూడా చేస్తాం ఇలాగ. అలాగే మొన్న ఎవరు ఫీజు కట్టుకోలేకపోయారు హైదరాబాద్లో, 40,000 ఇచ్చాం. అలాగే ఇక్కడ ఆటో నగర్లో ఒక అతను యాక్సిడెంట్ అయింది, కుర్రాడు బీటెక్ చదువుతుంది, అతనికి బ్రెయిన్ ఇదిలాగా అయితే ఫిజియోథెరపీ చేయడానికి వాళ్ళకి ఇబ్బంది అయితే వాళ్ళకు 40,000 ఇచ్చాం. అలాగే పాయకరావుపేటలో ఇచ్చాం. చెప్పుకుంటూ పోతే మా కార్యక్రమాలు సినిమా తీయొచ్చండి. అయితే మీరు ఇన్ని విగ్రహాలు ఇవి పెడుతూ ఉన్నారు కదా, ఈ విగ్రహాలు పెట్టడం వల్ల లాభం ఏంటి, ఎవరికైనా లాభం జరుగుతుందా? లాభం అంటే అదే నేను చెప్తున్నానండి, ఇప్పుడు ఒక నాయకుడు వెళ్తున్నాడు ఎవరన్నా కార్లు, ఆ విగ్రహం చూశాడు ఎవరి దొంగవీడి మోహన్ రంగా గారు, ఆయనకి ఒకవేళ తెలియకపోతే లేకపోతే పక్కన ఉన్న వాళ్ళకు రంగాగారు ఇలా ఇలాగ కులాలకి సపోర్ట్ చేసేవాడు, అందుకే అన్ని కులాలకు కలుపుకి వెళ్ళాడు కాబట్టి వాళ్ళు రంగాగారు ఆ స్థాయిలో ఉన్నాడు, 35 సంవత్సరాలు అయినా విగ్రహాలు పెడుతున్నాడు. స్టూడెంట్స్కి ఏమన్నా ఉపయోగం ఉందంటారా? స్టూడెంట్స్ కంటే అండి, మేము ఇది రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి అన్ని కులాల్లో లేకపోతే జిల్లాలో 2 రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ చేయడం వలన ఒకరికొకళ్ళకి పరిచయాలు పెరిగి
వాళ్ళ సపోర్ట్ వీళ్ళకి వీళ్ళ సపోర్ట్ అలాగే తీసుకుని జాబ్స్ విషయం కానీ ఉండవు, లేకపోతే మంచి కాలేజీ ఏదైనా సీట్ కావాలన్నా, లేకపోతే ఏదైనా రికమెండేషన్లు కావాలన్నా, ఒకరికి ఒకరికి చేదోడు వాదోడుగా ఉంటూ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. మరి మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, ట్రస్ట్ని కూడా నడుపుతున్నారు, ఇన్ని విగ్రహాలు పెట్టారు, మిమ్మల్ని రాజకీయ రంగ ప్రవేశం మేము ఏమైనా చూడబోతున్నామా త్వరలో? రాజకీయం అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు మేడం గారు, అసలు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లేదు. ఓన్లీ ఇంకా ఎన్నాళ్ళు ఇలా విగ్రహాలు పెట్టుకుంటూ? నాకు నేను మా తమ్ముడు అని చెప్పాను కదా కేశవ, కేశవ నేను కూర్చుని మాట్లాడుకున్నప్పుడు ఒకే ఒక మాట మాట్లాడుకున్నాం, మనం బతుకున్నంతకాలం ఈ విగ్రహాలు ఇవ్వాలి అని. అలాగే బ్రతుకున్నంతకాలం ఈ విగ్రహాలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ రాధా రంగ మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ పెట్టడానికి గల ముఖ్య కారకులు శంతన్ గారితో రంగగారితో తిరిగిన వ్యక్తి బండిరెడ్డి రవి గారని, బండిరెడ్డి రవి అనే బొల్లేపల్లి కోటి, తోట నాగరాజు, అలాగే మన దేవత్తు నాగబాబు గారని, వీళ్ళ నలుగురు ప్రోత్సాహంతో రాధారంగ మిత్ర మండలిని చారిటబుల్ ట్రస్ట్గా కన్వర్ట్ చేసి చారిటబుల్ ట్రస్ట్గా పెట్టడం జరిగింది. మెయిన్ కారకులు వాళ్ళ నలుగురు. తర్వాత దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి బాగా కృషి చేసిన వ్యక్తి గోల సుభాష్ చంద్రబోస్ గారండి. మరి మనం మెయిన్ క్వశ్చన్కి వెళ్దాము, అసలు మన రంగగారు చనిపోవడానికి కారణం ఏంటి? రంగగారు చనిపోవడానికి కారణం ఏంటంటే ప్రజల్లో మంచి పేరు వచ్చింది, ప్రజానాయకుడిగా ఎదుగుతున్నాడు కాబట్టి రంగగారిని మనకి పొలిటికల్గా అడ్డు వస్తాడు కాబట్టి రంగగారిని అతమొందిస్తే మనకు అడ్డు ఉండదని ఆ రోజున అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో ఉన్న పార్టీకి తలనొప్పిగా మారుతున్నాడు, మనం చేస్తున్న అక్రమాలకి అన్యాయాలకి ఎదురు వస్తున్నాడు కాబట్టి ఈ రంగగారు అనే ఆయన లేకపోతే మనకి లైన్ క్లియర్ అయిపోద్ది. అంటే రంగగారి హత్య వెనుక ఏదో కుట్ర ఉందంటారా? ఏదో కుట్రే ఉందండి. కొంతమంది రాజకీయ నాయకులు కలిసి చేసిన కుట్ర ఇది. సో వాళ్ళ కుట్ర వల్లే ఇప్పుడు మనకి రంగగారు లేరు అని అంటారు? 100% అండి. సార్ మనం ఈ క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయి, మనం లాస్ట్ ఫైనల్ క్వశ్చన్స్కి వచ్చేద్దాము. అసలు మీ లైఫ్లో మర్చిపోలేని ఒక హ్యాపీ మూమెంట్ ఏంటి? నాకు మర్చిపోలేని హ్యాపీ మూమెంట్ అండి, స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాన్ని మొట్టమొదటిసారిగా తూర్పు గోదావరి జిల్లాలో గుడి కట్టడం జరిగింది. ఆ గుడికి నేనే విగ్రహం ఇచ్చా, అదొకటి మెమోరియల్. ఇంకోటి ఏంటంటే అసలు జీవితంలో మర్చిపోలేని సబ్జెక్ట్ ఏంటంటే నేను రంగగారు విగ్రహ ఆవిష్కరణలకి నన్ను పిలవటమే గొప్ప అనుకునే వ్యక్తిని నేను. అలాంటి స్థాయి నుంచి ఇవాళ నేను రంగగారు విగ్రహాలు ఇవ్వడమే కాకుండా తూర్పుగోదావరి జిల్లా ర్యాలీ గ్రామంలో విగ్రహం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సుమారు 2015-14 ఆ టైంలో ఆంధ్ర తెలంగాణ రాధా రంగ అభిమానుల ఆత్మీయ కలకని మా కల్దీనిలో పెట్టి రంగగారి అభిమానులందరినీ నేను ఆ రోజున రమ్మనటం జరిగింది. అక్కడికి ఆ గ్రామం ర్యాలీ గ్రామం వాళ్ళు తూర్పుగోదావరి జిల్లా ర్యాలీ రావులపాలెం నుంచి ఆత్రేయపురం పోచరేకులు ఫేమస్ కదండి, దాని దగ్గర ఆ ఊరు ర్యాలీ అనే ఊరు. ఆ గ్రామంలో విగ్రహం కావాలని అడిగారు వాళ్ళు, విగ్రహం ఇచ్చాం. ఆ విగ్రహాన్ని నేను ఓపెన్ చేశాను, అంటే నా మొట్టమొదటి విగ్రహం నా చేతుల మీదుగా ఓపెన్ చేసిన విగ్రహం, అంటే ఆవిష్కరించిన విగ్రహం ర్యాలీ గ్రామం. ఆ మెమరీలు నా జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే ఇవాళ మనల్ని ఇంతగా రాష్ట్రంలో అభిమానిస్తున్నారంటే మన గొప్పతనం కాదు. ఇవాళ కాలపాలెం బుజ్జి అనే వ్యక్తి నథింగ్ డూయింగ్, జీరో. రంగా గారి అభిమానిగా మీరు గుర్తించబడ్డారు అంతేగాని కాలపాలెం బుజ్జిగా తెలియదు ఎవరికి తెలియదు. ఎందుకంటే అది నిజం ఒప్పుకోవాలి, రంగా గారి అభిమాని ఎవడు కాలపాలెం బుజ్జి అంతవరకు, కానీ అదేదో వాపును చూసి బలుపు అనుకోకూడదు. ఎందుకంటే రంగా గారి అభిమానులు రంగా గారిని మనం అవమానించడం వల్ల మనల్ని అభిమానించి అలా వస్తున్నారు. సో హ్యాపీ మూమెంట్ అయిపోయింది, మరి సాడ్ మూమెంట్, అసలు ఇది ఎందుకు జరిగింది నా లైఫ్లో అన్న మూమెంట్? నా లైఫ్లో ఎందుకు జరిగిందనే మూమెంట్ బాగా బాధపడ్డది. బాగా బాధపడింది అంటే నేను మా బాబాయ్, అంటే మా నాన్నగారు 5 అన్నదమ్ములు, మా బాబాయ్ ఉండేవాళ్ళండి మా నాన్నగారి తర్వాత. ఆయన ఇదే గుంటూరు జిల్లాలో యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. నేను అప్పుడు శివమాల వేసుకున్నాను, శివమాల వేసుకున్నాక 9th కూడా అవ్వలేదు, ఇంకా 7th యాక్సిడెంట్ అయిపోయి చనిపోయారు. నా జీవితంలో ఇది ఎప్పుడు మర్చిపోలేను. ఆ రోజున శివమాల తీసేసిన 20 తర్వాత నేను శివమాల వేసుకోవడం జరిగింది. మళ్ళీ వేసుకుని 22 తర్వాత అవకాశం కుదరక నాది బ్యాడ్ డే అంటే అండి, మా బాబాయ్ మా నాన్నగారి వల్ల 5 అన్నదమ్ములు, మా నాన్నగారి తర్వాత మా బాబాయ్ ఉండేవాడు, నాకు చాలా ఇష్టం. ఆయన గుంటూరు జిల్లాలోనే
యాక్సిడెంట్ అయిపోయి చనిపోవడం జరిగింది. నేను అప్పుడు శివమాల వేసుకున్నా, శివుడు అంటే నాకు చాలా ఇష్టం. శివమాల వేసుకున్న 7వ రోజునే ఈయన చనిపోవడం జరిగింది. అప్పుడు నేను మాల తీసాను. తర్వాత నేను మాల కూడా వేసుకోలేకపోయా అంత, అంటే పెళ్ళి అవ్వకముందే 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2022లో నేను శివమాల వేసుకోవడం జరిగింది. అది కొంచెం నాకు చాలా నా జీవితంలో నా అంటే నా కుటుంబంలో నాకు ఊహ వచ్చాక నా అనేవాళ్ళు చనిపోతే ఎంత బాధ ఉంటుంది, లేకపోతే మన మనిషి అనే వ్యక్తులు పోతే ఎంత నరకం అనిపించాలనేది నా జీవితంలో అదే నా ఊహ తెలిసాక కానీ నాకు నేను మెచ్యూర్ అయ్యాక కానీ నాకు తెలిసింది మా బాబాయ్ యాక్సిడెంట్. దానివల్ల చాలా నేను బాధపడ్డాను ఆ రోజున. అంటే మనుషులు కోల్పోతే ఎంత బాధగా ఉంటుంది అనేది చాలా బాధేసింది. ఎస్ సార్, మరి బుజ్జి గారి గురించి మేమంతా తెలుసుకున్నాము, ఫ్యామిలీ వైఫ్ పిల్లల గురించి మనం క్వశ్చన్ చేయలేదు. ఓకే, చెప్పండి సార్. మా వైఫ్ ఫుల్ సపోర్ట్ అండి. ఎందుకంటే ఎగ్గర ఆవిష్కరణలకి వైజాగ్ వెళ్తాం అనుకోండి, ఇంచుమించు తెల్లరిగట్ట 4, 3, 2 ఆ టైం అయిపోతుంది. అలాగే మొన్న అసలు ఇంకో విషయం ఏంటంటే మొన్న ఈ సంక్రాంతికి 13వ తారీఖున వైజాగ్ దగ్గర నర్సీపట్నం అనే నియోజకవర్గంలో మొట్టమొదటి విగ్రహం ఇవ్వడం జరిగింది నేను కేశవ కలిసి. ఆ విగ్రహం 13వ తారీఖు నైట్ ఆవిష్కరించి 14 భోగి, 13 నైట్ డైరెక్ట్ గిద్దలూరు ప్రకాశం జిల్లా, 14 భోగి రోజున మధ్యలో ఫ్రెష్ అయ్యి భోగి రోజున గిద్దలూరులో విగ్రహావిష్కరించి 14 తారీఖు నైట్కి వచ్చాయి ఇంటికి. నో ఫెస్టివల్. ఇంకో విషయం ఏంటంటే 15వ తారీఖు పండగ అయిన ఈస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు వీర హరిబాబు అని, అన్న మా ఊర్లో కోడిపందెం రాస్తున్నావు నువ్వు వచ్చేలా గంట అంటే పండగ రోజున అక్కడికి వెళ్ళి వచ్చా. అంటే ఈ రోజు పండగ రోజున కూడా పిల్లల దగ్గర మా మిస్సెస్ దగ్గర ఉన్న రోజుల్లో, ఇప్పుడు నెలకి 10 రోజులు బయట తిరుగుతాం కదండి, 20 రోజులు నాకు ట్విన్స్ అండి ఇద్దరు. లాస్ట్లో ఫస్ట్ మా పిల్లడు అతని పేరు కార్తీక్ శివకుమార్, వీళ్ళిద్దరు పేర్లు శశాంక్ శశిధర్. బాగా ఫ్రెండ్స్ లాగా ఉంటాం అందరం నలుగురు, మా మిస్సెస్ అయినా కానీ మా పిల్లలైనా కానీ మా కుటుంబంతో ఫ్రెండ్స్ లాగా ఉంటాం అందరం, చాలా హ్యాపీగా ఉంటాం. మరి మీ పిల్లలు మీ వారసత్వాన్ని పొనికొచ్చుకున్నారా? వాళ్ళు కూడా అయ్యో ఇప్పుడు కదండి, ఇప్పుడు అసలు సెకండ్ క్లాస్ నుంచే రంగాగారి విగ్రహం ఉంటుంది నాకు ఇంత హైట్లో 3 ఫీట్స్. మా వాళ్ళు 3 ఫీట్స్ అవ్వకముందే రంగాగారి భుజాలకు వచ్చే టైం నుంచే రంగాగారి మీద చేతులు వేసుకుని ఫోటోలు దిగి అబ్బీలు అట్లా పెట్టాం. రంగాగారు అంటే వాళ్ళకి చాలా అభిమానం, చాలా చాలా వాళ్ళే మర్టిన్స్ ఇద్దరు అయితే చాలా బేభత్సమైన అభిమానం మర్టిన్స్ ఇద్దరికి. ఇప్పుడు 5th అండి, పెద్దోడు 9th అండి, 9th క్లాస్. నెక్స్ట్ వారసుడి గారి ఇతనికి పొలిటికల్తో ఉండదు చదువు మనోడు అంతా. వీళ్ళిద్దరు కొంచెం ఇంట్రెస్ట్ చూపుతారు, రంగాగారు కావాలి లేకపోతే మా ఎమ్మెల్యే గారు ఉన్నారనుకోండి, కారు అడ్డు వెళ్ళింది అనుకోండి, డాడీ డిఎన్ఆర్ గారు వచ్చారు ఇలాగ పొలిటికల్గా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద డైలాగ్ వేయడం కానీ అప్పుడే కొంచెం ఇంచుమించు ఉన్నట్టే అండి. అంతే ఇప్పుడు పలానా వ్యక్తిని చూపించి వీళ్ళు ఎవరన్నా కానీ చెప్పారు, అసలు చూపించక్కర్లేదు, మనం టీవీలో వస్తే అలా చూపిస్తారు పలానా వ్యక్తులు. వెరీ గుడ్. అంటే అటు స్టడీస్ ఇటు పొలిటికల్ గా కూడా మనం తయారు చేయటం ఏముండదు సార్ మేడం గారు, ఒకటే మనం పిల్లల్ని కంటాం, వాళ్ళ తలరాతలు కనలేము కదా అనేది రూలే. వాళ్ళు ఏమవుతారు అనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళని మనం అదుపులో ఉంచాలి, మన చెప్పు చేతులు ఉంచుకోవాలనేది మన ప్రయత్నం మనం చేయాలి. సో మనకి ఒక మాటలో అయితే క్లారిటీ వచ్చేసింది కదా, కాలపాలెం బుజ్జి అంటే వంగవీటి రంగాగారి వీరాభిమాని. సో మీరందరూ కూడా ఇది ఫిక్స్ అయిపోండి, త్వరలో మన బుజ్జి గారు 100వ విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తున్నారు. సో అది కూడా విజయవంతం కావాలని కోరుకుందాం. ఇది ఇవాళ ఇంటర్వ్యూ, మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.